లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా పేరు ఇది. సోషల్ నెట్వర్క్ లో తెగ హడావిడి జరిగిపోతుంది దీని గురించి. సినిమా విడుదల కాకుండా ఎవరాపగలరు అంటూ బీరాలు పలికారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తనకే లీగల్ పాయింట్లు అన్నీ తెలుసు అన్నట్లుగా వెటకారంగా మాట్లాడారు. కానీ విడుదల తేదీ చూస్తుంటే ఒక్కో వారం వెనుక జరుగుతూ వస్తుంది. ఇప్పటికీ రెండు డేట్లు మారి మూడో డేట్ కు వచ్చింది. కానీ ఈ డేట్ కూడా సినిమా విడుదల అవుతుందా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు సినిమా సెన్సార్లు కాలేదు. సోమా మంగళవారాల్లో సెన్సార్ కు వెళ్తుంది. ఎలాగూ కట్లు చెప్పడం తప్పదు. అవసరమైతే రివిజన్ కమిటీ ముందు కూడా వెళ్ళక తప్పదు. అంటే వచ్చే శుక్రవారం నాటికి రెడీ అవ్వడం కూడా కాస్త అనుమానమే. బుధవారం నాటికి సెన్సార్ జరిగితే తప్ప శుక్రవారం విడుదల కాదు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం అది సాధ్యం కాదనే తెలుస్తుంది. ఇక మిగిలింది మంత్ లో లాస్ట్ ఫ్రైడే మాత్రమే. అది దాటిపోతే ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఒకటే. 11న పోలింగ్ ముగిసిపోతే ఇక ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఇలా ఉంటే అసలు సినిమాలో ఏముందో అన్నది ఎవరికీ తెలియదని, అంతా వర్మ హంగామా మాస్టర్ ప్లాన్ తప్ప మరేమీ కాదని, ఇప్పటికే తెర వెనుక వర్మతో జరగాల్సిన వ్యవహారాలు జరిగిపోయాయని ఇలా రకరకాల వదంతాలు వినిపించడం ప్రారంభమైంది. దీంతో జనాల ఆసక్తి కూడా సన్నగిల్లిపోయింది. దాని పైకి లేపాలని వర్మ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. ఇంకో పక్క సినిమాను కొంటామని ముందుకు వస్తున్న వాళ్ళందరూ సెన్సార్ సర్టిఫికేట్ వస్తేనే అన్న కండిషన్ పెడుతున్నారు. మొత్తం మీద వ్యవహారం చూస్తుంటే లక్ష్మీ సెంటిఆర్ ఎన్నికల అవతలికి వెళ్లిపోయేలా కనిపిస్తుంది. మరి వర్మ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.